Hi friends, welcome to Fin Greek series. My topic rate of return for a perpetuity. Mundiga topic vella mundu naaku three questions arisayandi. Ikkada meer chuste, what is perpetuity? How to calculate the rate of return on perpetuity? Is there any formula for calculation? Ee questions ka answer once manaki topic complete ayyin tarvata clear avutundandi. So viewers, chaala varaku na videos anevi hide chestunnayandi. Once meer subscribe cheyagane playlist lo unna total videos anni display avutayi. సో ఇప్పుడు మనం రేట్ ఆఫ్ రిటర్న్ పర్పెచ్యుటీ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు క్వశ్చన్ చూస్తే ప్రిఫర్డ్ స్టాక్ దట్ విల్ పే 4.50 పర్ ఇయర్ యాన్యువల్ డివిడెండ్స్. ఒక ప్రిఫర్డ్ స్టాక్ ఎంత పే చేస్తుంది యాన్యువల్గా? 4.50. ఇక్కడ మనకి పర్ ఇయర్ అన్నారు కానీ ఎన్ని ఇయర్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ చెప్పలేదండి. సో ఇది మనం ఎలా తీసుకోవాలని, పర్పెచ్యువల్ బేస్లో కంటిన్యూస్గా పర్ ఇయర్ $4.50 అనేది పే చేస్తుంది. డిటర్మైన్ ద రేట్ ఆఫ్ రిటర్న్ దట్ ఇన్ ఇన్వెస్టర్ వుడ్ రియలైజ్ ఇఫ్ షీ పెయిడ్ $75 పర్ షేర్ ఫర్ ద స్టాక్. సో ఇక్కడ మనకి స్టాక్ వాల్యూ టుడే మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి రేట్ ఆఫ్ రిటర్న్ తెలియాలండి. సో రేట్ ఆఫ్ రిటర్న్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనకి డివిడెండ్ తెలుసు, స్టాక్ వాల్యూ తెలుసు. సో ఈ బేసిస్లో మనకి రేట్ ఆఫ్ రిటర్న్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇది పర్పెచువల్గా ఎలా వెళ్తుంది అంటే 4.50 యాన్యువల్ డివిడెండ్ కంటిన్యూస్ బేసిస్లో పే చేస్తున్నారు. ఇక్కడ మనం ఫార్ములా చూస్తే పీవీ ఆఫ్ పర్పెచ్యుటీ, పర్పెచ్యుటీ వాల్యూ అనేది మనకు తెలియాలి అంటే డివిడెండ్. ఇక్కడ డివిడెండ్ అనొచ్చండి పేమెంట్, రెగ్యులర్ పేమెంట్స్. మనకి ఇక్కడ డివిడెండే పే చేస్తాం కాబట్టి డివిడెండ్ వేసుకున్నాం. సో బై 1+i. సో ఇక్కడ మనకి పర్పెచ్యుటీ అంటే మనకి ఇక వాల్యూ ఆఫ్ ద స్టాక్ $75 తెలుసు, డివిడెండ్ మనకి 4.50 తెలుసు. ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి ఫార్ములాని ఇలా కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు చూస్తే సో ఈ ఇంట్రెస్ట్ రేట్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ డివిడెండ్ పీరియాడికల్ రెగ్యులర్ పేమెంట్స్ అండి, పిఎంటీ అంటే. సో పీవీ ఆఫ్ పర్పెచ్యుటీ. సో ఇక్కడ మనకి పీరియాడికల్ రెగ్యులర్ పేమెంట్స్ అన్న రెగ్యులర్ పేమెంట్స్, ఇక్కడ స్టాక్ మనం ఏం పే చేస్తున్నాం, డివిడెండ్ పే చేస్తున్నాం. సో అందుకే మనకి ఇక్కడ డివిడెండ్ని కన్సిడర్ చేయాలి. సో పిఎంటీ ఈజ్ నథింగ్ బట్ డివిడెండ్, 4.50. పర్పెచ్యుటీ అంటే ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ స్టాక్ ఎంతండి, $75. సో ఇక్కడ $75 వేస్తాం. సో 4.50/75 చేస్తే మీకు 0.06 or 6%. సో మీకు ఇంట్రెస్ట్ రేటు 6% ఇంట్రెస్ట్ రేట్తో డిస్కౌంట్ అయ్యి ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ద స్టాక్ $75 చూపిస్తుంది. ఈ విధంగా రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ పర్పెచ్యుటీ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.